हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मल्ल मन बिजनेस तेजुदा इंटरने स्टार्ट चूसा व्यापक व्यापक उदाइए मन कांड तो पुल उदा दाने व्यापक अने एंडक तरह मन सपरेट मन पौडर से पुल रात चूस इधर एंडपेको मन चतो इला प्रेस अभी मन के पीसेस पीसेस ऐपाली अंत क्रंची क्रंची आईपोन तरह इवन मनमेम चेयरेंटे अभी व्यापक पुल सपरेट मनमे अभी पौडरला वेवाली अभी एला अंत मन को चला स्मूत अन्ट मन इंटे किचन वेसकोवधा सपरेट इधंत पुल पकन पड़े से अभी एला अंत मन को मन पिंला उ किंला स्मूत मन पटेकन चूँ विधा पटेक तरह मन दाँटो कलेक्टी मन जाली तो पटेसे मन के दुड्डी अंत सपरेट सन्गुनि सपरेट कदाइए मनमेम चेयरेंटे मल्ला सेकंड टाइम आ दुड्डुकुन्नदी मल्ला मन पौडर्लागा इदी पेट्टेसुकोवच्चु अयिते दीनि तर्वात अदेंटंटे मनम कस्टमर की कावाल्सिन विधंगा प्याकिंग चेसुकोनि मन मार्केट लो सेल चेसुकोवच्चु। ఊళ్ళలో అయితే చాలా మటుకు వేప చెట్లు ఉంటాయి, అక్కడ రాలిన ఆకంతా వాళ్ళు పడేసి ఉంటారు కదా, మనం వాళ్ళ దగ్గర ఆకంతా కలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కొందరు ఏంటంటే తోటలు ఉంటాయి, తోటల దగ్గర కూడా వెళ్ళేసి మనం ఆకు అనేది పర్చేజ్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా మనకు ఇండియా మార్ట్ సైట్లో ఏంటంటే వేపక్ అనేది 25 రూపాయల నుంచి కేజీ లెక్కన సేల్ చేస్తుంటారు. అది కూడా ఎట్లా అంటే ఎండబెట్టింది, మనం ఏంటంటే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసేసుకొని మనం పౌడర్ రెడీ చేసేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. అదే మనకు ఇండియా మార్ట్లో వచ్చేసేసరికి ఒక 100 గ్రాములు వచ్చేసేసి 150, 200, 300 బ్రాండ్ని బట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారన్నమాట. మనం కూడా అదే విధంగా ప్యాక్ చేసేసి డబ్బల మీద లేదంటే కవర్ల మీద మన బ్రాండింగ్ స్టిక్కర్ పెట్టేసేసుకొని మనం కూడా మన అదే విధంగా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కాస్మెటిక్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు కదా, వాళ్ళకి సప్లై చేయొచ్చు, బ్యూటీ పార్లర్లకు సప్లై చేయొచ్చు, సూపర్ మార్కెట్స్లో సప్లై చేయొచ్చు, అలాగే మనము ఇలా అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా సప్లై చేయొచ్చు. ఈ వ్యాపక అనేది తినడానికి యూజ్ చేస్తారు, అదేవిధంగా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కోసం అనేది యూజ్ చేస్తారు. ఈ విధంగా చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. దీంట్లో ఆదాయం అయితే చాలా మంచిగా ఉంటుంది. మనకు వ్యాపక అనేది కేజీ 25 రూపాయలకు వస్తుంది. మనం పౌడర్ చేసి ప్యాకింగ్ చేసుకోవడానికి ఒక 10 రూపాయలు 15 రూపాయలు లెక్క పెట్టుకున్నా కానీ మనకి ఎంత రఫ్గా చెప్పాలంటే మనకు ఒక 30 రూపాయలలో రెడీ అయిపోతుంది ఖర్చంతా పోయేసేసి. దాని తర్వాత మనకు వచ్చేదంతా మనకు ఆదాయమే అన్నమాట. కేజీ అనేది మనము 25 నుంచి 30 రూపాయలలో రెడీ చేస్తున్నాము. దానికి ఒక్కొక్క దానికి డబ్బు వచ్చేసి ఒక 5 రూపీస్ తీసుకొని లేబుల్ స్టిక్కర్ వచ్చేసి ఒక 2 రూపీస్ 1 రూపీ తీసుకున్నా కానీ మనకు ఎంతలో తయారవుతుంది, ఒక డబ్బా కూడా 7 రూపీస్ 8 రూపీస్లోనే 100 గ్రామ్స్ రెడీ అవుతుంది. ఈ విధంగా మనం ప్రోడక్ట్ అనేది రెడీ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.